అమ్మా, ఏమిటమ్మా అలా ఉండిపోయావు? ఈ మట్టి మీదే 20 ఏళ్ల క్రితం నా జీవితం మట్టి కలిసిపోయింది. ఆనాటి నుంచి జీవత్సవాలను బ్రతుకుతున్నదాన్ని మళ్ళీ మట్టి మీద అడుగు పెట్టేసరికి నా గుండె పరివెక్కిందమ్మా. మరేం పర్వాలేదమ్మా, ఒకప్పుడు నువ్వు దెబ్బతిన్న ఈ మట్టి మీదే మళ్ళీ మనకు మంచి రోజులు రావచ్చు. పదమ్మా వెళదాం. ఎస్ సార్. లక్ష్మి పిల్ల. ఏ లక్ష్మి పిల్లమంటారు సార్? టైపిస్ట్ లక్ష్మి పిల్లమంటారా, స్టెనోగ్రాఫర్ లక్ష్మి పిల్లమంటారా? స్టెనో లక్ష్మి పిల్ల. అలాగే సార్. ఏంటి రాము కూర్చో. మీ అమ్మకి ఆ ఇంట్లో సదుపాయంగా ఉందా? బాగుంది రాము. ఇప్పుడు ఆడ ఆరోగ్యంలో ఉంది? మందులు వాడుతోందిగా, ఇప్పుడు నయంగానే ఉంది. ఒకసారి నువ్వు ఇంటికి రాకూడదు. వస్తానులే. ఇవాళ రాత్రి తిరుపతిలో మన మేనేజర్ ప్రసాద్ పెళ్లి జరుగుతుంది, నా పేరు గ్రేడికి పంపించా. ఓకే. జానకి. నువ్వా జానకి? నువ్వు ఇక్కడ? ఇక్కడ ఎందుకు ఆశ్చర్యపోతున్నారా? ప్రతిభ ముందుకు ఆశ్చర్యపోతున్నారా? నా మీద కోపంగా ఉంది కదా, నన్ను క్షమించానికి. ఆ రోజు నేను చేసిన పాపానికి ఈ 20 ఏళ్ళు బాధపడుతూనే ఉన్నాను. నేను నమ్మనండి, నాలాంటి నాథుల జీవితాలకి ఎన్నిటికి నిప్పంటించిన ఆ మంటతో మీరు చలిగాచుకుంటారే తప్ప ఒక అభాగ్యాల జీవితానికి అన్యాయం చేసేయమని ఒక క్షణం కూడా ఆలోచించరని నాకు తెలుసు. జానకి, అప్పటి పరిస్థితులు నా చేత నీకు అన్యాయం చేయించే, కానీ నేను నిమిత్త మాత్రం. జానకి, ఆడవాళ్ళకి అన్యాయం చేసే మీ బోటు వాళ్ళు ఉన్నట్టే అనాథలను ఆదుకునే వాళ్ళు కూడా ఉన్నారండి. రాంబాబు అనే ఉత్తముడు నన్ను నా బిడ్డను ఆదుకుని తన షుగర్ ఫ్యాక్టరీలోనే ఇప్పుడు లక్ష్మికి ఉద్యోగం కూడా ఇచ్చాడు. ఆ రాంబాబు ఎవరో కాదు జానకి, నా కొడుకు. రాంబాబు మీ కొడుక? నాకు ఆ విషయం ఇంతవరకు తెలియదే. పోనీలే జానకి, లక్ష్మిని ఆదుకున్నది నా బిడ్డ రాంబాబు అవడం నాకు చాలా ఆనందంగా ఉంది. లక్ష్మికి జీతం పెంచమని చెప్తాను, ఏ లోటు రాకుండా చూసుకోమని చెప్తాను. కానీ నా మీద కోపంతో లక్ష్మిని మాత్రం ఉద్యోగం మానిపించకు. భగవంతుడు ఆడించే నాటకాన్ని చూస్తుంటే ఏమనడానికి నాకు శక్తి సరిపోవడం లేదు. కానీ నీలాంటి వారి కడుపున రాంబాబు లాంటి ఉత్తముడు పుట్టినందుకే నేను ఆశ్చర్యపోతున్నాను. ఏమండి మీ కొట్లో ఈ వెరైటీస్ తప్ప వేరే వెరైటీస్ లేవా? లేదమ్మా, మొత్తం ఈ ఊరు దొరికే రకాలన్నీ ఇవే. ఆ మధ్య సింగపూర్ నుంచి ప్రింటెడ్ సారీస్ వచ్చాయన్నారు. అమ్మా, ఇది ఇండియా, మీకు సింగపూర్ చీరలే కావాలంటే అక్కడికే వెళ్ళి తీసుకోవాలి. ఇందులో ఏదైనా నచ్చితే తీసుకోండి, లేకపోతే. తొందరపడకండి రామూర్తి గారు, కస్టమర్స్ ఇరిటేట్ చేస్తే మీ కొట్టు దివాలా తీస్తుంది. ఆవిడికి నచ్చేవి చూపించాలి, కానీ మనసు కష్టపడేలా మాట్లాడకూడదు. మేడం, మీరు ఏ సందర్భంగా చేరుకుందాం అనుకుంటున్నారు? శ్రావణి శుక్రవారం నవ్వులు ఉన్నాయి, కానీ కట్టుకుందామని. అయితే ఈ పట్టు చీర బెస్ట్ గా ఉంటుంది. ఇది మేలైన కంచి పట్టు, ఈ రంగు మీ ఒంటి రంగుతో కరెక్ట్ గా సూట్ అవుతుంది. పైగా మన జాకెట్ పీస్ కూడా తీసుకోనక్కర్లేదు, ఇందులోనే ముక్కుంది. బార్డర్ కూడా ఎంత బాగుందో చూసారా? ఓకే మేడం. ఓకే ఓకే, మీరు సమయానికి వచ్చి రక్షించారు. ఇట్స్ ఆల్ రైట్. ఇది మేడంకు ప్యాక్ చేసి బిల్ వేయండి. ఇది నాకు. అదేమిటి, తెల్లచీర తీసుకున్నారు? నాకు కాదండి, మా అమ్మకి. నేను వెళ్ళొస్తానండి. రండి, నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. పర్వాలేదండి, నేను బస్సులోనే వెళ్తాను. అదేం కుదరదు, కొత్తగా మనం స్నేహితులయ్యాం, మన స్నేహం చాలా ఎదగాలి. రండి. అయితే మీరు ఉద్యోగం చేస్తూ కాలక్షేపం చేస్తున్నారనమాట? నేను ఉద్యోగం చేస్తున్నది కాలక్షేపం కోసం కాదండి, కడుపు నింపుకోవడం కోసం. ఇంతకీ మీరు ఉద్యోగం ఎక్కడ చేస్తున్నారు? షుగర్ ఫ్యాక్టరీలో. షుగర్ ఫ్యాక్టరీలోనా? ఏ ఉద్యోగం చేస్తున్నారు? మేనేజింగ్ డైరెక్టర్ దగ్గర పర్సనల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. మేనేజింగ్ డైరెక్టర్ అంటే రాంబాబు గారి దగ్గర? అవునండి. ఆయన మీకు తెలుసా? అబే, ఏదో సందర్భంగా ఆయన పేరు విన్నాను. ఇంతకీ ఆయన ఎలాంటి వారు? ఆయన మంచితనం గురించి చెప్పాలంటే మాటలు చాలవండి. నిరాశ నిండిన నా జీవితంలో దీపం వెలిగించిన మహానుభావుడు. ఒక మాటలో చెప్పాలంటే నా దృష్టిలో ఆయనే నాకు దేవుడు. మీరు ఆయన్ని దేవుడుగా భావించడానికి ఆయన మీకేం చేశారు? ఈ సమాజంలో ఒక ఆడదే తన కాళ్ళ మీద నిలబడటానికి ఏం కావాలో అదంతా ఆయన నాకు సమకూర్చాడు. చదువుకున్న రోజుల నుంచి పెరుగుతున్న మా స్నేహం ఈనాడు నా జీవితాన్ని నిలబెట్టడానికి పనికొస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. మీరు రాంబాబు గారి గురించి ఇంతగా అనుకుంటున్నారు, కానీ
ఆయన పరాయి ఆడదాన్ని కళ్ళెత్తి కూడా చూడరాడు కదా. ఆయన గురించి మీకు తెలియదు కనుక మీరు అలా అంటున్నారు. ఆయన ఎలాంటి కొత్త మనిషితోనైనా చాలా చనువుగా మాట్లాడతారు. ఇక నా బోర్డు దాంతో అయితే చెప్పనే అక్కర్లేదు. థౌసండ్ బ్యాగ్స్ సార్, లాస్ట్ మంత్ యూ ఆర్డర్ ఫర్ 10,000 బ్యాగ్స్ అంతే. వావ్, మీరు అనండి. యు లుక్ ఫ్యాంటాస్టిక్ టుడే. థ్యాంక్ యూ. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఒక్కసారి తలపేసి రావు. దేనికి? ఒక్కటిస్తాను. మీరే నా దేవుడు.